ఇలాంటివి డీల్ చేసి ఉంటారు కదా. యాక్చువల్గా నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను యాక్చువల్లీ చైల్డ్ సైకియాట్రిస్ట్, సో చిన్నపిల్లల్ని చాలా ఎక్కువగా చూస్తాను నేను. సో చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చి 2 ఏళ్ల పిల్లల్ని, ఇవాళ 1.5 సంవత్సరం పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఏమంటే హైపర్ అనేది చెప్తున్నారు. ఈ మధ్య ఏంటంటే చైల్డ్ సైకియాట్రీ అనేది మనకి పిల్లల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అనేది బాగా పాపులరైజ్ అయింది, విచ్ ఇస్ గుడ్, దట్ ఈస్ గుడ్. కానీ 1.5 2 ఏళ్ల పిల్లల్ని, నేను యాక్చువల్గా 3 4 ఏళ్ల పిల్లల్ని నా దగ్గరికి పంపించడం అనమాట, ప్రీ స్కూల్స్ నుంచి వస్తారనమాట. ఏంటి అంటే వాళ్ళు కూర్చోవట్లేదు. కూర్చోవట్లేదు అని అంటే ఎంతసేపు కూర్చోవట్లేదు అని అంటే పొద్దునే 8 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు స్కూల్ ఉంటుందండి. మరి మేము హోంవర్క్లు ఇస్తున్నాం, హోంవర్క్ చేయట్లేదు. ఏంటి 3 ఏళ్ల పిల్లలకి 4 ఏళ్ల పిల్లలకి హోంవర్క్లు చేయడం లేదు, వాళ్ళ క్లాస్లో కదలకుండా కూర్చోవట్లేదు. నేను తలపట్టుకుని ఏం చేయాలి, వాళ్ళ పేరెంట్స్ నన్ను వచ్చి అడుగుతారు, మందులు ఉంటాయంట కదా, ఇది ADHD అంట కదా, మీరేమన్నా మందులు ఇస్తారా అని అంటారు. అంటే పాపం పేరెంట్స్కి తెలియదు కదా. సో దెన్ నేను వాళ్ళకి ఏం చెప్తానంటే దీనికి ఒకటే మందండి, మీరు స్కూల్ మారవండి. మీ ఇంటి దగ్గర ఏదైనా చిన్న స్కూల్ ఉంటుంది కదా, పెద్దగా ఎక్కువ పేరు లేని స్కూల్ ఉంటుంది కదా, వాళ్ళకి వెళ్ళి మా పిల్లడు పెద్దగా చదవలసిన అవసరం లేదు, 5 6 ఏళ్ళు వచ్చే వరకు 4 పిల్లలతో కల్పించండి, మీ దగ్గర గ్రౌండ్ ఉంటే ఆడిపించండి, మీరు మాట్లాడించండి, మా పిల్లాడికి సోషల్ ఇంటరాక్షన్ వస్తే చాలు అని గట్టిగా చెప్పి వాళ్ళకి చేర్పించండి. అలాంటి స్కూల్ ఎక్కడుందో చూసుకుని చేర్పించండి అని చెప్తాను. సేమ్ థింగ్ ఇప్పుడు తను చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్స్లో మనకి ప్లే గ్రౌండ్స్ లేవు, వాళ్ళని లెగవనివ్వము. టీనేజర్స్ అయితే ఇంకా ఫర్గెట్ ఇటండి, పొద్దున 6 స్కూల్ స్టార్ట్ అవుతే రాత్రి, నేను మొన్న ఒకళ్ళని చూశానండి, రాత్రి 11 వరకు స్కూల్ అట. ఏంటి ప్రాబ్లం అండి వచ్చారంటే కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి మా వాడు చదువు మీద. ఎలా చేస్తారండి, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటింగ్. పొద్దున 6 నుంచి రాత్రి 11 వరకు కాన్సన్ట్రేషన్ చేయకూడదండి. ఈ వాడు చేస్తే అబ్నార్మల్, చేస్తే చేయకపోవటం అనేది కంప్లీట్గా నార్మల్ అని చెప్పవలసి వస్తుంది. మనం ఏది నార్మలో, అంటే మనం ఈ అబ్నార్మాలిటీకి ఎంతగా అలవాటైపోయామంటే లాస్ట్ 10 15 ఏళ్ళలోని మనం ఏది నార్మలు ఏది అబ్నార్మల్ అని చెప్పవలసి వస్తుంది. పోనీ పెద్దవాళ్లలో మనం అడల్ట్స్కి ఎలా ఉంది, మనం డబ్బులు సంపాదించాలండి, డబ్బులు అవసరమేను, సక్సెస్ అనేది అవసరమేను. కాకపోతే ఎంతగా డబ్బులు సంపాదించాలి, ఎంతగా మనము వర్క్లో సక్సెస్ అవ్వాలి, కెరియర్ మీద ఎంతగా ఫోకస్ చేయాలి అని అంటే, అంటే మీరు చెప్పేది మామూలుగా పద్మగారు, ఇప్పుడు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ కానీ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కూడా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికినట్టేనా? తప్పకుండా దొరుకుతుందండి. మనము లైఫ్ స్టైల్లో మారవటం అనేది మన చేతుల్లో ఉంది. ముందండి మన మనోభావాలు మారాలి, మన ఎక్స్పెక్టేషన్స్ మారాలి, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మారాలి. ఇప్పుడు మనకు ఆ ఎక్స్పెక్టేషన్స్ మన మనోభావాలు మారకుండా మన బిహేవియర్ ఎలా మారుతుంది? ఇట్స్ ఆల్ ఇన్ ద హెడ్ అండి. యాక్చువల్గా ఇప్పుడు వెయిట్ లాస్ కూడా అవును, మనము తిండి తక్కువ తినాలి, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. అది చేయాలంటే ఎవరు చేయాలి, మన పక్కింటోడు చేయడు కదా మన బాడీ కోసం, మనమే చేయాలి. మనం చేయాలంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మన బ్రెయిన్ లో స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద హెడ్. మన ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుని అది చేయటానికి ట్రై చేయాలి. మన ప్రయారిటీ సెట్ చేసుకోవాలండి. మన ప్రయారిటీస్ ఇప్పుడు ఏంటి, పిల్లలు చదవాలి, ఐఐటీలో సీట్ రావాలి. పెద్దళ్ళు ఏంటి, మీ వాడికి ఎంత ప్యాకేజ్ వచ్చింది క్యాంపస్ ఇంటర్వ్యూలో, మీ వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత హెల్త్గా ఉన్నాడు అనేది ఎవ్వడికీ అవసరం లేదు. మీ వాడికి ఎంత ప్యాకేజ్ వచ్చింది, ఓ మీ వాడికి ఇక్కడ వచ్చిందా, మా వాడికి అయితే అమెజాన్లో వచ్చింది, ఇదే డిస్కషన్లు అండి. సో మనం అనుకునేది కూడా ఇదే ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. మన పిల్లాడు 30 ఏళ్ళకి, మన పక్కింటి పిల్లాడు 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయింది ఎవరు చూడటలేదు. దానికి మన పిల్లాడు అలా కాకుండా ఉండాలి, వాడి పిల్లలు అనాథలు అవ్వకుండా ఉండాలి అనేది ఎవరికి ఆలోచన తట్టట్లేదు. మన మన మెంటాలిటీ అంతా ఎలా ఉందంటే, ఇదిగో మేము కింద పడితే తర్వాత ఆలోచిస్తాం, మోకాలు దోకుపోతే ఆ తర్వాత ఆలోచిస్తాం. మన దోకుపోక ముందే కింద పడక ముందే కాస్త చూసుకొని నడవచ్చు కదా. డాక్టర్ పవన్ గారు మీరేం చెప్తారు, సో ఓకే లైఫ్ స్టైల్లో మార్పులు చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు రావాలి, ఇవన్నీ ఒకెత్తి అయితే ఈ రెండు చేసేసుకుంటే కూడా ఇవన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ పర్మనెంట్ గా దొరికేసినట్టేనా? యాజ్ ఎ డాక్టర్ మీరు ఒక జనరల్ ఫిజిషియన్ గా ఇది చేసేసుకుంటే ఇవన్నీ టైం టు స్లీప్ టైం టు అన్ని ఫాలో అయిపోతే సరిపోతుందా, సెట్ అయిపోతుందా? యూజువల్గా అంటే 90% అంటే 80% వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందండి. యూజువల్ ఇది కాకుండా అంటే లైఫ్ స్టైల్ నేను చెప్పినట్టు 150 hours ఆఫ్ మన ఎక్సర్సైజ్ ఇన్ అ వీక్ లేదంటే 75 hours ఆఫ్ విగరస్ ఎక్సర్సైజ్. సో
ఇది దీనివల్ల ఒకటి. నెక్స్ట్ మన సాల్ట్ ఇంటేక్ అంటే 2.4 గ్రామ్ పర్ డే. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ అంటే మీరు వెజిటేబుల్స్ కానీ మీరు పొటాషియం రిచ్ డైట్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్టెన్సివ్ అంటారండి, ఇవి ఎక్కువ తీసుకోవడం కానీ, నెక్స్ట్ సలాడ్స్ ఇవి ఇంక్రీజ్ చేయడం కానీ, ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కానీ, ఫిజికల్ యాక్టివిటీ, నెక్స్ట్ ఫ్రూట్ కన్జంప్షన్ అండ్ ఇవండి. నెక్స్ట్ సాల్ట్ రెస్ట్రిక్షన్. నెక్స్ట్ అంటే చాలా మటుకు హైపర్టెన్సివ్లో, యంగ్ హైపర్టెన్సివ్లో నేను చూసింది ఏంటంటే ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ అకౌంట్స్ ఆల్మోస్ట్ 50% ఐ కెన్ సే. అంటే నేను చూసిన యంగ్ ఏజ్లోనే అంటే 20+ వాళ్ళు కూడా మీరు అంటే ఆశ్చర్యపోతారు. సో ఆల్కహాల్ అకౌంట్స్ అంటే ఆల్కహాల్ ఇది స్టాప్ చేయడం కానీ, నెక్స్ట్ స్మోకింగ్ క్విట్ చేయడం కానీ. ఇప్పుడు డాక్టర్ గారు చాలా మంది అంటున్నారు కదా ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒకే దగ్గరే కంటిన్యూగా కూర్చో, అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదలకుండా కూర్చుంటే కూడా షుగర్ వస్తుంది, అంటే ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఒక మిత్తేనా? అంటే అట్లా అంటే కదలకుండా కూర్చుంటే షుగర్ వస్తుంది అనేది అయితే అది మిత్తే అండి. అంటే యూజువల్ ఏంటంటే అంటే అట్లీస్ట్ మన బాడీకి అంటే లో సెల్స్ యాక్టివేట్ కావాలన్నా మన ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అవసరం. అంటే మన బ్రెయిన్ ఫంక్షన్ మెటబాలిజం ఇది అవ్వాలన్నా కానీ అక్కడే కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్లో అలా ఉండదు. అంటే బెటర్ ఏంటంటే మెటబాలిజం బాడీలో ఉండాలంటే మూమెంట్ అవసరం, దాంతోపాటు కొంచెం ఆహారం కూడా. సిట్టింగ్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ స్మోకింగ్ అంటారండి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ అ మేజర్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ఇష్యూస్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి సిట్టింగ్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ స్మోకింగ్ అని ఒకే పొజిషన్ లో కూర్చోవడం. వీఆర్ నాట్ మేడ్ టు సిట్. హ్యూమన్ బాడీ ఇస్ నాట్ మేడ్ టు ఒక చోట కూర్చోవడం కి తయారు చేయబడలేదు. మంది మనం కదలటానికి, మూవ్ అవ్వడానికి, అన్ని చోట్లకి యాక్సెస్ అవ్వడానికి బాడీని తయారు చేశారు. మీరు చూస్తే యునైటెడ్ కింగ్డమ్ లో దే గవర్నమెంట్ టుక్ అప్ ఎ మాస్ స్కేల్ ప్రోగ్రామ్ ఆన్ స్ప్రెడింగ్ అవేర్నెస్ ఆన్ కూర్చోవడం వల్ల ఉన్న ఇబ్బందుల మీద. వాళ్ళు హ్యూజ్ అంటే కంట్రీ వైడ్ ప్రోగ్రామ్ చేశారనమాట. ఈవెన్ ఆఫీస్లో కూడా 30-40 మినిట్స్ మించి మీరు కూర్చోవద్దు, ప్రతి 40 నిమిషాలకి లేచి మూవ్ అవ్వండి, జస్ట్ మూవ్ అరౌండ్, వాక్ అరౌండ్, డూ సంథింగ్, బట్ డోంట్ సిట్ కంటిన్యూస్లీ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇన్ వన్ ప్లేస్. అది స్మోకింగ్ కన్నా డేంజరస్. ఫర్గెట్ అబౌట్ ఆల్కహాల్ స్మోకింగ్, నౌ ద బిగ్గెస్ట్ డేంజర్ ఇస్ టు సిట్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ వన్ ప్లేస్. అండ్ డాక్టర్ పవిత్ర, ఇక్కడ ఇంకొక విషయం, చాలా మంది ఈ మధ్య కాలంలో ఒక రకంగా ఈ అవగాహన ప్రోగ్రామ్లు కండక్ట్ చేయడమో లేకపోతే వాళ్ళలో కూడా ఒక మార్పు వచ్చింది యూజింగ్ టెక్నాలజీ. వాళ్ళు చూస్తున్నారు ఇవి తింటే అది వస్తుంది అవి తింటే, బట్ ఈ మధ్య చాలా మంది ఓవర్ అవగాహనతో లేకపోతే ఈ కొర్రలని సామలని లేకపోతే ఈ సిరిధాన్యాలు తినండి, ఈ వీటిపైన కూడా రకరకాల చర్చలు అవన్నీ జరుగుతున్నాయి కదా, నిజంగా ఇవన్నీ కూడా తిని ఫాలో అయిపోతే ఒక సొల్యూషన్ దొరికేసినట్టేనా? ఫాలో అవుతున్నారు కదా ఇవన్నీ. దేనికి క్విక్ సొల్యూషన్ అనేది లేదండి. అసలు మనం లోకల్ గా నేటివ్ ప్లేస్ లో దొరికే పండించిన ఫుడ్ ని తినడం అనేది ఒక అది ఒక అలవాటు కింద ఉండేది మనకి. ఇప్పుడు దాన్ని అది ఎట్లా అయింది అంటే ఒక బిజినెస్ థింగ్ లాగానే చాలా మంది చూస్తున్నారు కదా. అది థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ అది బిజినెస్ థింగ్ అయ్యి అలా అన్న మంచి అలవాట్లు వస్తున్నాయి జనాలకి. లేకపోతే ఒకవేళ ఎందుకు అంటే ఇంత ముందు రైస్ అనేది రిచ్ మెన్స్ ఫుడ్ లాగా ఉండేది. జొన్నలు రాగులు ఈ చుట్టుపక్కల దొరికే ఫుడ్ తో విలేజెస్ లో తినేవాళ్ళు. బట్ వైట్ రైస్ తినడం అనేది ఒక రిచ్ అంటే ఏదో పండగ వచ్చినప్పుడు అలాంటి వచ్చినప్పుడు అవైలబుల్ ఉండేది. థ్యాంక్ గాడ్ ఇప్పుడు అది బిజినెస్ అన్న అయింది, సిరిధాన్యాలు కానీ ఇది కానీ. ఎందుకంటే ఏదైతే మార్కెట్ ఉంటే చాలా మంది చెప్తున్నారు కదా ఇప్పుడు అవి తినండి అవి ఎక్కువ తినండి మీ హ్యాబిట్ చేసుకోండి అని. అంటే ఇవన్నీ కూడా ఫాలో అయితే ఈ సైలెంట్ కిల్లర్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీ కెన్ గెట్ అవుట్. ఇట్ ఈస్ నెవర్ వన్ సొల్యూషన్ ఉండదండి ఏ ప్రాబ్లమ్ కి కూడా. ఇట్ ఈస్ ఎ మల్టీప్రాంగ్డ్ అప్రోచ్. మల్టీప్రాంగ్డ్ అప్రోచ్ లో ఎట్లా ఉంటుంది అంటే రైస్ కూడా తప్పేమి కాదు, బట్ రిఫైన్డ్ రైస్ అంటే హైలీ పాలిష్ రైస్ వల్ల మనకి ఇబ్బంది. ముడిబియ్యము లేకపోతే సిరిధాన్యాలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సజెస్ట్ 12 types ఆఫ్ గ్రెయిన్స్ విచ్ షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ అవర్ ఫుడ్. ఒకవేళ కనుక మనం అన్నిటిని ఇన్కల్కేట్ చేసుకుంటే అది బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఉంటే. బట్ ఓవర్ ఆల్రెడీ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఆల్రెడీ హైపర్ వెయిట్ అది ఉన్న వాళ్ళకి దేర్ హ్యాస్ టు బి అ మెడికల్ ట్రీట్మెంట్. బ్యాలెన్స్ డైట్ అనేది మనము హైపర్ వెయిట్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి పనికిరాదు. మనం ఇది ఎవరికి చెప్తున్నాము బ్యాలెన్స్ డైట్ అనేది ఎలాంటి వాళ్ళకి అంటే అన్ని సరిపడా ఉండి గుడ్ డైటరీ బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి బ్యాలెన్స్ డైట్. బట్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ లోకి వెళ్ళి వాళ్ళు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఇట్ విల్ నాట్ హెల్ప్ దెమ్ ఇన్ ఎనీవే. ఫస్ట్ దే హ్యావ్ టు బి ట్రీటెడ్ మెడికల్లీ.
సో సిరిధాన్యాలు అనేవి ఖచ్చితంగా మంచివే, బట్ అందులో కూడా రిఫైన్డ్ లేకుండా అది ముడిగా ఉంటే ఇట్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్, బట్ దాన్ని కూడా మరీ హైపర్ రిఫైన్ చేస్తే మళ్ళీ దాని ఎఫెక్ట్ గెట్స్ లాస్ట్. సేమ్ థింగ్ ఉంటుంది. సమ్ కాలర్స్ కూడా ఈ డిస్కషన్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మన కాలర్స్ కూడా ఎవరైనా మీరు మాట్లాడాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఏమన్నా కూడా పర్టికులర్ థింగ్స్ మీరు షేర్ చేసుకోవాలన్నా కూడా ఎక్స్పర్ట్స్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మీరు మాట్లాడచ్చు. అండ్ ప్రత్యేకించి సో మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ ని క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అనేవారు, ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా, అంటే సరే ఒకప్పుడు దాన్ని ఉన్నా కూడా ఇప్పుడు వస్తున్న అనలిటిక్స్ లేకపోతే ఈ స్టాటిస్టిక్స్ తో నిజమే ఇది మనకి సార్థకత అయిపోయింది అనే పరిస్థితి వచ్చింది. అంటే ఇంకా మనము అలా పేరు రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని అంటారా, బయటపడే సొల్యూషన్ ఏం లేదా? ఇండి ఇట్స్ నాట్ ఇర్రివర్సిబుల్. మనము నేను ఇందాక చెప్పినట్టుగా మనము థాట్ ప్రాసెస్ లో ఉందండి, మనము ఏం ప్రయారిటీ చేసుకుంటున్నాం మన లైఫ్ ని. అయితే ఇప్పుడు మనకి సిటీలో ఉండి ఎంత ట్రాఫిక్ అయిపోయింది, నేను సికింద్రాబాద్లో నుంచి హైటెక్ సిటీకి నేను వర్క్కి రావాలనుకోండి, నేను ట్రావెల్ టైం కూర్చునే ఉండాలి, ఎక్కడైనా కానీ కూర్చునే ఉండాలి కదా వర్క్లో. మళ్ళీ సెడెంటరీ జాబు, ఇంటికి వెళ్ళేవరకు పదవుతుంది. ఇంకా నేను ఎప్పుడు నేను వారానికి 150 మినిట్స్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు నేను 75 మినిట్స్ విగరస్ ఎక్సర్సైజ్ చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు హెల్ప్ ఏం లేదనుకోండి నేను ఎక్కడ సిరిధాన్యాలు వండుకోవాలి? సిరిధాన్యాలు కిలో 100 రూపాయలండి ఇప్పుడు సిరిధాన్యాలు. నేను సిరిధాన్యాలు వండుకోవడానికి నాకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సో మనము యాజ్ అ సొసైటీ వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్స్ అండి. ఇండివిజువల్ చెయ్యాలి, ఇండివిజువల్ వాళ్ళు వీలైనంత వరకు చెయ్యాలి. ఇప్పుడు నేను నాకున్న డబ్బుల్ని నేను సినిమాక్స్కి వెళ్ళి 2000 ఖర్చు పెట్టడం కంటే నా ఫ్యామిలీకి సిరిధాన్యాలు కొనుక్కోవటం ఇంపార్టెంట్ అనేది నేను గ్రహించాలి. నాకున్న డబ్బుల్లో నాకున్న రీసోర్సెస్లో నేను అలొకేట్ చేసుకోవాలి. ఒకటి నాకున్న నాకు నేను ఆలోచించుకున్న నా లైఫ్, నాకు ఇంత డబ్బులు చాలు, నేను కాస్త తొందరగా వచ్చేస్తాను, నాకు సికింద్రాబాద్లో పెద్దలు లేకపోయినా పర్వాలేదు, నా వర్క్ దగ్గర నా పిల్లలకి స్కూల్ దగ్గరని నేను కొంచెం 2 బెడ్రూమ్ తక్కువ నీళ్ళు తీసుకుంటాను. ఎందుకంటే నా హెల్త్ నాకు ప్రయారిటీ, పెద్ద ఇంటి కంటే పక్కింటాడి కంటే నాకు పెద్దిల్లు ఉండటం కంటే నాకు మైండ్ సెట్ మేకప్ చేసుకోవడం. యాజ్ ఎ సొసైటీ కూడానండి, ఇప్పుడు పక్కోడు ఒకటి చేస్తుంటే మనం వేరే చేయం కదా. యాజ్ ఎ సొసైటీ మనం మార్చుకోవాలి మన ఒపీనియన్స్, మన ప్రయారిటీస్. కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు. పునారెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ ఒక కాలర్ ఉన్నారు. హలో పునారెడ్డి గారు నమస్తే, చెప్పండి. నమస్తే మేడం గారు, చాలా కృతజ్ఞతలు చెప్పండి. నేను ఆధ్యాత్మిక యోగా టీచరు. గత 15 సంవత్సరాల నుంచి యోగా పైన అనేక పరిశోధనలు చేయడం జరిగింది. అయితే ఇది విద్యార్థి దశలోనే యోగా లాంటి ఈ గొప్ప విద్యని ప్రతి స్కూల్లో కనుక ప్రవేశపెడితే ఎటువంటి వ్యాధులు లేకుండా మనశ్శాంతిగా ఆ విద్యార్థి చిన్న వయసు నుంచి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీనికి మీలాంటి గొప్ప ఛానల్స్ కూడా ఎంకరేజ్ చేయాలి విద్యార్థి దశలోనే యోగా విద్యను చేయడం. అందుకని ఐక్యరాజ్య సమితిలో ఇండియాలో పుట్టినటువంటి యోగా ఐక్యరాజ్య సమితిలో న్యూయార్క్ నగరంలో అమెరికాలో సర్టిఫై కాబడింది. ఇలాంటి గొప్ప విలువలు ఉన్నటువంటిది ఎప్పుడు వార్తలనే కాదు మేడం గారు, ఇలాంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి మీలాంటి ఛానల్స్ ముందుకు తీసుకెళ్ళగలరు. నాకు తెలిసినంత వాటికి యోగా బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే ప్రపంచం మొత్తం శిక్షులమయం అయిపోయింది, శిక్షేస్తే ఫ్యామిలీ జరుగుతుంది, శిక్షేస్తే బండి మీద వెళ్తున్నాం, శిక్షేస్తే అన్ని శిక్షులు ప్రపంచం అయిపోయింది. అంటే కాలు తీసి కింద పెట్టేటువంటి విధానం లేకుండా పోయింది. పూర్వకాలంలో చెప్పులు లేకుండా మానవం నడిచి అసలు డాక్టర్తో పని లేకుండా డాక్టర్ అనేటటువంటి విధానము గత 200 సంవత్సరాల నుంచి వచ్చింది. కానీ 5000 సంవత్సరాల నుంచి యోగ విద్య అనేటటువంటిది భూమి మీద ఋషులు యోగులు మన భారతీయ సాంప్రదాయాలు. ఇలాంటిది ఏబిఎన్ ఛానల్లో ప్రవేశపెట్టడం ఉత్తమమైన అభిప్రాయం మేడం గారు. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా మీ సలహాను మేము పాటిస్తాం. డెఫినెట్ గా కూడా ఏబిఎన్ ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ముందుంటుంది. కేవలం వార్తలే కాదు, జనాలకు ఉపయోగపడే ఎన్నో అంశాలను కూడా ఏబిఎన్ చూపించడంలో ఎప్పుడూ ముందుంటుంది. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన ప్రత్యేకించి కూడా వచ్చిన తర్వాత సొల్యూషన్స్ అవన్నీ మాట్లాడుకుంటున్నా కూడా రాకుండా ఏం చేయాలనేది కూడా చెప్పారు. సో ఇంకో కాలర్ తిరుపతి నుంచి నరేష్ కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు. నరేష్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మేడం ఇప్పుడు ఉన్న దీంట్లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ ఎవరు స్టూడెంట్స్ కూడా బయటకు అలవ్ చేయట్లేదు ప్లే చేయడానికి కానీ, సో ఆడుకోవడానికి కానీ. సో
ఇప్పుడు పిల్లలకు ఆరాపణ చేస్తున్నారు, అన్ని తిండి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే జంక్ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు సమస్యలు చిన్న పిల్లల నుంచే వస్తున్నాయి కదా, సో దానికి తగిన చర్యలు ఏం తీసుకోమంటారు? సో దానికి తగిన చర్యలు ఏంటంటే అండి, మనము పిల్లలు ఏమైనా బాగా చేస్తే లేకపోతే వాళ్ళు మంచి బిహేవియర్ చేస్తే మనం గిఫ్ట్ కింద ఒక చాక్లెట్నో లేకపోతే ఒక చిప్స్ ప్యాకెట్నో ఒక జంక్ ఫుడ్నో ఇస్తున్నాం, లేకపోతే బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తినడంనో ఇస్తున్నాం. లెట్ అస్ నాట్ అంటే జంక్ ఫుడ్ ని ఒక ట్రోఫీ కింద చూపించడం తగ్గిస్తే అదేదో గొప్ప విషయం అని పిల్లలు ఫీల్ కాకుండా అని అవే ఇస్తున్నాం. మన మైండ్ సెట్ లో ఎట్లా ఉంది అంటే ఏదైనా ఓకే ఏమైనా అచీవ్ చేస్తే ఓకే లెట్స్ గో టు అవర్ రెస్టారెంట్, లేకపోతే ఏదైనా చేస్తే అవన్నీ వాట్ వీ హావ్ టు రియలైజ్ ఇస్ మనం చేసే ప్రతి పని మనం కాన్షియస్ గా చేయగలిగితే వీ హావ్ టు రియలైజ్ వీఆర్ గివింగ్ దాన్ని ట్రోఫీ కింద చూపిస్తున్నాం, అంటే అదేదో గొప్ప విషయం కింద, అదేదో రేర్ థింగ్ కింద. బట్ అట్లా చూపించిన ప్రతిసారి వీఆర్ ఇన్కల్కేటింగ్ దట్ ఓ ఇది ఇవే మంచిది అనేది హ్యాబిట్ చేస్తున్నాం. దాని బదులు వాళ్ళు ఏమైనా విన్ అయితే ఓకే ఇవాళ నీకు ఈ ఫ్రూట్స్ లేకపోతే నీకు ఇవాళ డ్రై ఫ్రూట్స్ అట్లా యునో మేడం అన్నారు ఎక్కడ ఎఫర్ట్ చేసుకోగలుగుతాము అని. మనం మన మంత్లీ కన్సంప్షన్ ఆఫ్ డ్రై జంక్ వర్సెస్ ఇఫ్ యు స్టార్ట్ మంచి హెల్దీ ఫుడ్ కనుక తీసుకోవడం స్టార్ట్ చేస్తే మన హాస్పిటల్ బిల్స్ లైఫ్ లో తగ్గిపోయింది. రెస్టారెంట్ కి వెళ్తున్నాము ఇవన్నీ, ఈ రెస్టారెంట్స్ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి నేను ఇంకో పాయింట్ కూడా ఇక్కడ, ఇస్ ఇట్ రైట్, చాలా మంది ఈ రోజుల్లో జొమాటోలు స్విగ్గీలు అసలు పేర్లు తీయకపోయినా కూడా ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అనేది కూడా ఎక్కువైపోయింది. అంటే వన్ డే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇవి లేకుండా రైట్ చిటికేస్తే ఒక ఫుడ్ వచ్చేసేటట్టు, అంటే ఇవన్నీ కూడా ఒక లైఫ్ స్టైల్లో సరే మనము ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా ఈ థింగ్ కూడా ఒక 100% కారణం అవుతుందండి. ఎందుకంటే చిటికేస్తే హెల్త్ రాని పరిస్థితుల్లో ఉన్నాయి ఈ రోజు. అలాంటప్పుడు మనం ఈజీగా జంక్ అనేది అవైలబుల్ ఉంది, వేరాజ్ ఈజీగా గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి మనకు అందుబాటులో అసలు లేవు. ఎప్పుడైతే దీన్ని వర్సెస్ అది చూస్తే ఈజీ అవైలబిలిటీ ఉన్న దానికే వెళ్తారు. మనం వాళ్ళని బ్లేమ్ కూడా చేయలేము, ఎందుకంటే ఇంతకుముందు అంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు పంచుకునే వాళ్ళు ఇంట్లో వంట బాధ్యత. ఇప్పుడు ఏమైపోయింది, ఒకళ్ళు వర్క్ వెళ్ళి వస్తారు, బోత్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్, ఇద్దరికి ఓపిక ఉండదు. ఎవరు హెల్ప్ చేస్తారు? పిల్లలు హెల్ప్ చేస్తారు. ఆ పిల్లలు మనం చాలా స్టైలిష్ గా పెంచుతున్నాం, వాళ్ళని వంట గదిలోకి ఎంటర్ కానివ్వకుండా అట్లా పెంచుతున్నాం. ఇంతకుముందు అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా వంట నేర్పించేవాళ్ళు, పిల్లలు కూడా ఇంటి పనులు భాగస్వాములు చేసేవాళ్ళు. ఇప్పుడు చైల్డ్ లేబర్ వద్దంటున్నాము, పిల్లలకి ఇంటి పనులు వంట పనులు కూడా మనం అలవాటు కాకుండా చాలా స్టైలిష్ గా పెంచి మా అమ్మాయికి వంట రాదండి, మా అబ్బాయికి అది రాదండి అని పెళ్లిళ్ళు చేసేస్తున్నాం. పగిడప్పుడు చిన్నప్పుడు కాదు, పెళ్లిళ్ళ వరకు కూడా వాళ్ళకి ఏమి రాకుండా పెంచేస్తున్నాం. సో అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు అండ్ పద్మ గారు మీరేం చెప్తారు, సరే ఇప్పుడు ఇది ఒక హైదరాబాద్ ఇష్యూ, ఒక తెలంగాణ ఇష్యూ, లేకపోతే ఒక ఏపీ ఇష్యూ కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ సంఖ్య రోజు రోజుకి ఎర్లీ స్టేజ్ లోనే ఈ ప్రాబ్లం హిట్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఇందాక ఒక కాలర్ చేసి అన్నారు, సో వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకుండా ముందే యోగా లాంటివో లేదంటే ఒక హ్యాబిట్ చేయాలి, ఇన్కల్కేట్ చేయాలి డైలీ రొటీన్ అండి. అంటే ఎలాంటి తీసుకుంటే చర్యలు వీటిలన్నిటికి ఓవరాల్ గా పరిష్కారం లభిస్తుంది అండి, ఎక్కడి నుంచి మార్పు రావాలి, ఎవరు తీసుకోవాలి దీని బాధ్యత? ఇది ఒక్క సొల్యూషన్ లేదండి, ఇది దీనికి ఒక్క సొల్యూషన్. యోగా ఈజ్ అ వెరీ గుడ్ థింగ్, చాలా మంచిది, స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది ప్రాణాయామంతో, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. కానీ ఒక్క యోగా వల్ల కాదండి మనకి ఇది. ప్రతి ఫ్యామిలీ మాకు హెల్త్ ప్రయారిటీ అని అనుకోవాలి. మాకు హెల్త్ ప్రయారిటీ అని అంటే ఈ జంక్ ఫుడ్ యూసేజ్ ఎలా తగ్గించాలి, హోల్ ఫుడ్స్ అంటే మనకు పండినవి పండినట్టుగా ఎలా తినాలి, ఎక్కువ ఎలా తినాలి, 100% తినలేమనుకోండి, ఎక్కువ ఎలా మేము కన్స్యూమ్ చేయాలి, మా లైఫ్లో స్ట్రెస్ లెవెల్స్ మేము ఎలా తగ్గించుకోగలుగుతాము, ఇవి ప్రతి ఫ్యామిలీ ఇవి ఆలోచించాలండి. ఆలోచించడం లేదు ఇప్పుడు మనం, ఒకటి. రెండు, మనకి సొసైటీ లెవెల్లో ప్రభుత్వం లెవెల్లో లెజిస్లేషన్ జరగాలండి. ఇప్పుడు ఇందాక కాలర్ చాలా కరెక్ట్గా అడిగారు, స్కూళ్ళల్లో వాళ్ళని బయటికి వెళ్ళనీయట్లేదు, పేరెంట్స్ వాళ్ళని బయటికి వెళ్ళనీయట్లేదు, మరి ఎలాగా అని. నిజమేనండి, ఇప్పుడు మీరు సిటీలో మీరు ఆలోచించండి, ఎన్ని స్కూల్స్కి ప్లే గ్రౌండ్ ఉంది, మనకి రియల్ ఎస్టేట్ చాలా కాస్ట్లీగా ఉంది. ఇప్పుడు నేను స్కూల్లో ప్లే గ్రౌండ్ పెట్టాలంటే నాకు అది వేస్ట్ కదా మరి. సో మనకి ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసేటప్పుడు అండి లాభం గురించే ఆలోచిస్తారు, పక్కన వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించడం వాళ్ళ డ్యూటీ కాదు. కానప్పుడు ఏం చేయాలి, దానికి లాస్ ఉండాలి, మనం లెజిస్లేషన్ చేసుకోవాలి, మనం అది ప్రయారిటీగా తీసుకుని స్కూల్ అంటే కనీసం ఇంతన్న ప్లే గ్రౌండ్ ఉండాలి, స్కూల్ అన్న తర్వాత కనీసం పొద్దున రీసెస్ కూడా మనం చేయాలి. నా ఒపీనియన్ లో అండి ఒక మదర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్.
ఎందుకంటే ఇంట్లో మన కిచెన్ నుంచి ప్రతి దానికి మదర్ ఇన్ఛార్జ్. సో మనం కనుక మదర్స్ ని సరిగ్గా ఎడ్యుకేట్ చేయగలితే, దట్స్ ద రీజన్ నేను మిలియన్ మామ్స్ అనే ఫౌండేషన్ కూడా దానికోసమే పెట్టాం. వీఆర్ డూయింగ్ ఎ మాస్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ మదర్స్. బట్ యాజ్ ఎ ఇండివిజువల్ నేను ఒక ఇల్లు అమ్మేసుకుని నేను ఈ పని చేసినా కూడా ఎంతవరకు రీచ్ కాగలుగుతాను? కాలేము. సో అది ఆ ఇనిషియేటివ్ ఏదో గవర్నమెంట్ లాంటి ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అవగాహన ఇవ్వాలి. అండ్ మదర్ హ్యాస్ ద కంట్రోల్ ఆఫ్ ద కిచెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు వరకు ఏ ఫాదర్ కూడా కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు లేరు. సో మదర్ చేతిలోనే చాలా వరకు ఉంటుంది. సో ఆ మదర్ కి రైట్ ఎడ్యుకేషన్ కనుక మనం ఇంపార్ట్ చేయగలిగితే, అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో దానివల్ల జరిగిన దాని గురించి మనం అవగాహన ఒక మదర్కి కనుక ఇవ్వగలిగితే ఇట్ విల్ హెల్ప్. అండ్ ఇందాక సార్ చెప్పినట్టు యోగా ఇస్ 100% హెల్ప్ఫుల్. ఎందుకు అంటే వాకింగ్లో మనము బయటకు వెళ్ళి వాక్ చేస్తాం, బట్ యోగా ఇస్ అ సర్వాంగ సాధన. ఆమె యోగా ఎక్స్పర్ట్ కాబట్టి సో దానికి హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ మనకి ఇప్పుడు బయట వాకింగ్కి వెళ్తే పొల్యూషన్ అవన్నీ ఉన్నాయి, వేరే ఇంట్లో ఒక 6 feet మ్యాట్ మీద మనం కనుక అదే ప్రాక్టీస్ ఒక 40 minutes కనుక చేయగలిగితే దానికి హార్మోనల్ బ్యాలెన్స్, ఇంకా మల్టీ ఆర్గన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఉంది. సో ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఇంట్లో జంక్ రాకుండా చూసుకునే బాధ్యత ఒక తల్లి మీద ఉంది. సో ఫ్యామిలీ నుంచి స్టార్ట్ కావాలి. అట్ ద సేమ్ టైం లెజిస్లేటివ్ థింగ్స్ లో కూడా మార్పులు రావాలి. గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఇనిషియేటివ్ తీసుకోవాలి. రైట్, థాంక్యూ డాక్టర్ పవిత్ర గారు, థాంక్యూ పద్మ గారు. అండ్ వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ఇది ఒక కంటిన్యూ డిబేట్, మంచి విషయమే, బట్ మనం టైం అయిపోయింది. సో పవన్ గారు థాంక్యూ సో మచ్. సో ఓవరాల్ గా ఇది ఏదైనా సరే ఈ ఫియర్ అండ్ ఫ్రస్ట్రేషన్, బీపీ, మధుమేహం అనేవి తీరా వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే కన్నా కూడా ముందు నుంచే కూడా దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అదొక ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక ప్రాబ్లం అయితే గవర్నమెంట్స్ కూడా దీనికి సంబంధించి ఏం చేయాలి, చర్యలు అనేవి కూడా గణాంకాల్లో ఎందులో ఫస్ట్ వస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇది ప్రత్యేక చర్చ, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వీ రిపోర్ట్, యు డిసైడ్.